రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు లోలపు శ్రీనివాస్ ఇటీవల మరణించారు. దీంతో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది శ్రీనివాస్, జెడ్పీటీసీ నాగం కుమార్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్ సేవలు మరవలేనివన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపాటి రామస్వామి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుక, సర్పంచ్ నేతికుంట జలపతి, బొజ్జ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి సంబంధించినటువంటి లోలపు శ్రీనివాస్ గారు ఆకస్మిక మరణం తీరని లోటిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యువ రైతుగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అతను చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరణం చేసుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని మౌనాన్ని పాటిస్తూ వారు చేసినటువంటి సేవల్ని సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక యువరీతిగా వ్యవసాయ పనులు చేస్తూనే సామాజిక సేవలో సాంఘిక దృక్పథంతో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడినటువంటి ఒక నాయకుడిగా గత 3-4 రోజుల క్రితం వారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం, చనిపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మ కుటుంబ సభ్యులకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతి లేదు. నిజంగా వారు మా మధ్యలో లేరనే మాట చెప్పలేకపోతా ఉన్నాం.